తెలుగుదేశం పార్టీ బలోపేతమేధ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ముందుకు సాగుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని స్థాపించి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మమేకం చేసి సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటూ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామని తెలియజేశారు. తమ్ముడు నా ఫోటో కూడా ఒకటి తీయండి. తమ్ముడు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు నేను రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులయ్యాను. ఆ సందర్భంలోనే 24వ తారీఖున రామచంద్రపురం పట్టణంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరినీ కలిశారు. ఆ తర్వాత పార్టీ పిలుపు మేరకు ద్రాక్షారం సెంటర్లో గ్యాస్ పెరుగుదల, పెట్రోల్ పెరుగుదల, డీజిల్ పెరుగుదల, నిత్యావసర వస్తువుల పెరుగుదల మీద ఒక నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. 29వ తారీఖున మరలా కొంతమందిని కలిసి మరలా 30వ తారీఖున కాజులూరులో ఆ పార్టీ నాయకులు చౌదరి గారి ఇంటికి మండల ప్రెసిడెంట్ సలాది సాయిబాబు గారి ఇంటికి ఇంకా కార్యకర్తల ఇంటికి కూడా తిరగడం జరిగింది. ఈరోజు శుభ పరిణామం రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో రామచంద్రపురం పట్టణంలో ఒక ఇల్లు తీసుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయులందరితోటి కలిసి ఈనాడు గృహప్రవేశ కార్యక్రమం చేసుకున్నాం. ఇక్కడే ఒక ఆఫీస్ కూడా ఉంటుంది. 24 గంటలు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. రానున్నటువంటి రోజుల్లో రామచంద్రపురంలో తెలుగుదేశం కార్యకర్తలకు భరోసా కల్పించి నేనున్నాను, మీ వెనుక పార్టీ ఉంది అనే ఆత్మస్థైర్యం కల్పించి త్వరలోనే అన్ని గ్రామాలు అన్ని వార్డులు తిరిగి స్వయంగా కలుసుకుని వార్డు కమిటీలు గ్రామ కమిటీలు వేసుకుని మండల కమిటీలు ఇప్పటికే పూర్తి చేసుకున్నాం. పార్లమెంట్ కమిటీ పూర్తి చేసుకున్నాం. అనుబంధ సంస్థలు కూడా పూర్తి చేసుకుని అతి త్వరలో ఇదే రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త